వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. సుడిగాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం వెనుకబడిపోయిందని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే మెదక్ అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్ రావు అన్నారు. శుక్రవారం నాడు పాపన్నపేట మండల పరిధిలోని నక్సాన్పల్లి గ్రామాలలో రోహిత్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ కు ఆయా గ్రామాలలో పువ్వులు విరజిల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధి ఎందుకు చేయలేదని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గణపురం ఆనకట్ట ఎత్తు పెంచారా, దమ్ముంటే గణపురం ఆనకట్టకు రావాలని సవాల్ విసిరారు. నేను వస్తాను, సిద్దిపేట భూములకు బంగారు పూతలున్నాయా, ఇక్కడి భూములకు లేవా, ఇదెక్కడి న్యాయమని ఆయన అన్నారు. ఆరు గ్యారెంటీలు కూడా మరి మహిళలకు, నిరుద్యోగులకు, రైతులకు, పెన్షన్ రాని వాళ్ళకు, ఇల్లు రాని వాళ్ళకు, మన అందరి వృద్ధులకు, మన అవతాతలకు, మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. మొదటి పథకం ఏంటంటే మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు, గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం 500 అనగానే కాదు గుర్తులు 400 అంటారు. మరి ఇన్ని రోజులు ఆలే కదా ఉన్నది, 15లో ఎందుకు ఇయ్యలే, 15 ఆలే ఉండవు కదా, ఎందుకు ఇయ్యలే? మళ్ళా మనల్ని మోసం చేద్దాం అనుకుంటున్నారు. అలా మాటలు నమ్మద్దు, ఆగం కావద్దు. ఆగం అయితే కథం అయిపోతాం. ఈసారి ఎందుకు పోతే మళ్ళా ముందుకు రాలేము మనం. ఇప్పటికే మనం చాలా నష్టపోయినాం, ఆగం అయిపోయినాం, మన బతుకు నాశనం అయిపోయింది. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించాలా. బాయ్ బాయ్. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలా, మీరు బాయ్ చెప్తున్నారు కదా, పంపించేద్దాం.